ముఖ్యంగా చూస్తుంటే కనుక రాష్ట్రంలో ఒక పక్కన అంగన్వాడీలు కానీ, మరో పక్కన మున్సిపల్ కార్మికులు, మరో పక్కన కాంట్రాక్ట్ లెక్చర్లు ఇంతమంది సమ్మె చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోకుండా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థులు సీట్లు ప్రకటించుకోవడం వీటి మీద ఎందుకని దృష్టి కేంద్రీకరించారంటారు? ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. అలాగనే నూతన సంవత్సర శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారి విషయం వస్తే, ఇప్పుడేంటండి 4.5 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎక్కడా కూడా ప్రజా పరిపాలన చేసిన దాఖలే లేని పరిస్థితి. ఆయన ఎంతసేపటికి కూడా ఒక 4 బాడీగార్డ్స్గా పెట్టుకొని రాష్ట్రాన్ని ఏలుతున్న పరిస్థితి నియంతృత్వంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ విధంగా నెక్స్ట్ ఎలా స్కెచ్ వేసుకొని, ఎలాగ రాష్ట్రాన్ని మళ్ళీ కైవసం చేసుకొని, ఎలాగా మళ్ళీ ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తూ మళ్ళీ తన నియంతృత్వాన్ని చాటుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఆయన ఇవాళ అంగన్వాడీలైనా ఆయనకు ఒకటే, ఉద్యోగస్తులైనా ఒకటే, విద్యార్థులు ఉద్యోగాలు లేకుండా ఒకటే, కూలీలు కూలి పని లేకుండా ఈ రోజున ఇసుక ఎంత మాఫియా జరుగుతుందో, ఇసుక ఎన్ని వేల రూపాయలు పెరిగిపోయిందో, ఎన్ని రెట్లు పెరిగిపోయిందో మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఈ విధంగా పరిస్థితిని ఈ విధమైన పరిస్థితుల్ని తీసుకొచ్చి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా తప్ప వేరే విధంగా ప్రజల పక్షాన కానీ మరి మహిళా మతాలు ఈ రోజున అందరి మీద ముద్దులు పెట్టి వచ్చిన ప్రభుత్వం అది. అలాంటి మహిళా మతాలు ఈరోజు ఇబ్బంది పడుతూ ఉంటే వచ్చేటప్పుడు చూస్తూ ఉన్నామండి, ఇక్కడ కూర్చోడానికి వీలు లేదు అని చెప్పేసి పోలీసులు కూర్చొని ఉన్నారు వాళ్ళ టెంటుల్లో ఈ రోజున. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి రానున్న ఈ 2-3 నెలలే వాళ్ళ కీలకమైన పరిస్థితులు కాబట్టి ఆలోచించుకొని సరైన నాయకుడిని ఎన్నుకొని మరి ప్రభుత్వాన్ని మార్చాలని నేను కోరుకుంటున్నానండి. మేడం, చూస్తే కనుక గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ పక్క రాష్ట్రానికి అంటే మించి 1000 రూపాయలు ఇస్తా అన్నారు మరి అంగన్వాడీలకి. మరి అదే విధంగా చూస్తే కనుక మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 10500 చేసిందని, 11500 చేసి నేను పెంచేశాను, వాళ్ళకంటే ఎక్కువ 4000 పెంచాను నేను అని చెప్పి అప్పట్లో గొప్పగా చెప్పుకున్న పరిస్థితి కూడా చూసాం. మరి ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది కూడా అదే, పనికి తగ్గ వేతనం ఇవ్వండి మాకు అని అడుగుతున్నా సరే దాని గురించి చర్చలకు పిలవకుండా ఒకవేళ మేము ప్రత్యామ్నాయాలు చూసుకునే అవకాశం మాకుంది అని చెప్పి బొత్స తిన్నారు ఆయన. విద్యాశాఖ మంత్రి వచ్చి బయటకు చెప్పడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అసలు ఏ శాఖకు పనిచేస్తుందో, అసలు ఏ విధంగా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం 4.5 సంవత్సరాల నుంచి. అలాగనే అంగన్వాడీల సంగతి వస్తే గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో చూసుకున్నప్పుడు వాళ్ళది 500 రూపాయల చిల్లరన్న వాళ్ళ వేతనం 10500 రూపాయలకి వేతనం పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి అలాంటి ప్రభుత్వాలు కావాలే కానీ ఇలాంటి ప్రభుత్వం 1000 రూపాయలు పెంచి పెన్షన్ 3000 ఇస్తానని చెప్పేసి 250 పెంచి సంవత్సరానికి మరి ఉద్యోగస్తులకి పిఆర్సీ రద్దు చేస్తానని చెప్పేసి పిఆర్సీ రద్దు చేయకుండా వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు నవరత్నాలని ప్రకటించుకుంటూ ఏదైతే ప్రజల్లో మేము చేశామని ప్రజల మీద ఒకటేమైన ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుందన్నట్టుగా రుద్దుకుంటా వాళ్ళు ఈ 4.5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని గడిపారు. ఎవ్వరు కూడా హ్యాపీగా లేరండి. ఇసుక ఆ రోజు 2000 1500 రూపాయలు 2000 ఉంది. అది ఏంటి, బండి కూలీ మాత్రమే, అంటే ఇసుక ఫ్రీ బండి కూలీ మాత్రమే. అలాంటి ఇసుకని వాళ్ళు మాఫియా చేశారు, బాదుడే బాదుడు అని చెప్పేసి వాళ్ళు నానా రకమైన యాగీ చేసి ప్రజల్ని భ్రైభాంతులను చేసి డైవర్షన్ పాలసీస్ ఉపయోగించి వాళ్ళు డైవర్ట్ చేసి వాళ్ళు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి గద్దెక్కిన ప్రభుత్వం ఇది. అలాంటి ప్రభుత్వంలో ఎవరున్నారండి హ్యాపీగా? కూలీలు ఉన్నారా ఈ రోజున? మరి ఉద్యోగస్తులు ఉన్నారా? మరి అంగన్వాడీ వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు? ఎవరు విద్యార్థులు ఉన్నారా? విద్యార్థులు ప్రతి సంవత్సరం క్యాలెండర్ అన్నారు జనవరి వస్తే, ఒక్క క్యాలెండర్ కూడా ఈ రోజున విడుదల కాలేదు. ఒక్క ఉద్యోగస్తులే సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చి మేము 2 లక్షల మంది 3 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. సచివాలయ ఉద్యోగాలు అవి పర్మనెంట్ ఉద్యోగాలా? కాదు. మరి అది వాళ్ళకి తగ్గ వేతనం ఉందా? లేదు. వాళ్ళు చేసే వర్క్కి వాళ్ళకి వేతనానికి సంబంధమే లేదు. 5000 రూపాయలు ఎందుకు పనికిరావట్లేదని వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎవరు హ్యాపీగా లేరండి. వాళ్ళు ఆ విధంగా అణిచివేసే చర్యలు తప్ప వేరే చర్య వాళ్ళు అని ఉద్ధరించడానికి కానీ ప్రజలను సంస్కరించడానికి కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఏర్పడిన ప్రభుత్వం కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలని ఈ లాస్ట్ మినిట్లో ప్రభుత్వాన్ని గద్దెదించి తెలుగుదేశం పార్టీని గద్దెక్కించుకొని వాళ్ళ యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో తీర్చే పార్టీగా ఉంది కాబట్టి గతంలో దాన్ని వాళ్ళు కైవసం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి.
మరీ ముఖ్యంగా చూస్తే గతంలో తుఫాన్ వచ్చి పంటలు నష్టపోయి ప్రజలందరూ అల్లాడుతున్న సమయంలో చూస్తే రోజా మినిస్టర్ ఆర్కే రోజా వచ్చి రీల్స్ చేసుకున్న పరిస్థితి, వర్షంలో డ్యాన్స్ వేస్తూ నిన్న అంగన్వాడీల్ని నడి రోడ్డు మీద కొట్టి ఈడ్చి పడేస్తున్న పరిస్థితుల్లో పబ్బుల్లో డ్యాన్స్ వేస్తున్న పరిస్థితి. మరి గతంలో చూస్తే ఇదే మినిస్టర్ ఆర్కే రోజా గారు, మరి ఒక తెలుగుదేశం పార్టీ నాయకురాలు గురించి, భూమా అఖిలప్రియ గారి గురించి, కట్టుబొట్టు గురించి, సంస్కృతి గురించి మాట్లాడిన పరిస్థితి చూసాం మేడం, ఎలా చూడాలంటారు మరి ఇప్పుడు ఏమో ప్రవర్తిస్తున్న తీరుని? ఒక మహిళ ఇంకో మహిళని ఆ విధంగా మాట్లాడటం చాలా కూడా బాధాకరము, మన సంస్కృతికి అది విరుద్ధము. అలాంటి మహిళ ఇంకొక మహిళను అలా మాట్లాడిందంటే ఆమె విచక్షణకే మనం వదిలేద్దామండి. కాబట్టి ఈ తప్పులు వెంతులు పర్సనల్స్ బట్టల గురించి లేకపోతే లోతుపాతలకు వెళ్ళే కన్నా అసలు ముందు ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు, మీరు ఉన్నప్పుడు ఋషికొండను అలా చేసినప్పుడు మీ సీఎం గారికి మీరు ఎందుకు చెప్పలేకపోయారు, క్వశ్చన్ చేయలేకపోయారు, ఇది ప్రజల సొమ్ము, ప్రజల సొత్తు, ఇది అమ్మడానికి వీల్లేదు, లేకపోతే ఎవరైనా అక్రమ కట్టడాలకు వీల్లేదని మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా ఈ రోజున అంగన్వాడీ వాళ్ళు, మరి నీతోటి మహిళలు, వాళ్ళు ఏ ఆసరా లేని మహిళలు, నువ్వన్న మంత్రి పొజిషన్లోనో ఉన్నావు కానీ మీకు ఒక ఆసరా ఉంది, ఒక పార్టీ ఉంది, కానీ వీళ్ళు భర్త లేని వాళ్ళు ఉన్నారు, మరి ఏ మొగతోడు ఆసరా లేని వాళ్ళకి అంగన్వాడీలు ఈ పొదుపు పథకాలు పెట్టారండి. ఇవన్నీ కూడా మరి అలాంటి పేదలకు మీరు పని చేయకుండా వాళ్ళు కష్టంలో ఉంటే మీరు జనవరి ఫస్ట్లు ఎంజాయ్మెంట్లు చేసుకుంటున్నారంటే మరి మీ సైకో ఆనందాన్ని ఏ విధంగా వర్ణించాలో కూడా మాకు తోటి మహిళగా మాకు అర్థం కావట్లేదండి. కాబట్టి ఒక్కసారి మీరు ఇప్పటికైనా లాస్ట్ 2 or 3 months అయినా మీరు ప్రజాపక్షపాతులుగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా చూస్తే మేడం ఇక్కడ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి చెబుతుంది నేను ఇచ్చిన హామీలు 99% నెరవేర్చాను, రాబోయే 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, గతంలో పిల్లల మందలు చూస్తే అనేక వెంట్రుక పీకే భాష కూడా మాట్లాడిన పరిస్థితి చూసాం. మరి ఇంత దమ్ము ధైర్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు సిట్టింగ్ స్థానాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా చూస్తే ఒక సామాజిక వర్గానికి మాత్రం ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా మిగతా సామాజిక వర్గాలని దూరం పెడుతున్న వైనా, వాళ్ళ సీట్లు మారుస్తున్న వైనాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు మేడం? సిట్టింగ్లకు ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నారు అంటారు ఈయన? ఆయన అభద్రత భావం ఎక్కువ అండి. ఈ రోజున మరి ఒక్క ఛాన్స్ అని నువ్వు అంత తిరిగి నువ్వు 9 సంవత్సరాలు పాదయాత్ర చేసి నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన మీరు ఏ రోజైనా ప్రజలకి పరదా తీసి కనీసం అర్థం దించి కనపడ్డారా 4.5 సంవత్సరాలు? అంటే మీ మీద మీకు ఎంత అభద్రతా భావం ఉందో, మీరు చేస్తున్న పనులు ఎంతటివో ప్రజలు హర్షించరని మీకు తెలుసు, మీరు చేస్తుంది రైట్ కాదని తెలుసు, మీరు నవరత్నాలు ఫుల్ఫిల్ చేయలేదని మీకు తెలుసు. కాబట్టే మీ ప్రవర్తన అలా ఉందని చెప్పి ఈ రోజుకి 4.5 సంవత్సరాలకి ప్రజలు గ్రహించారు. గ్రహించారు కాబట్టే వీళ్ళు ఎక్కడెక్కడైతే తప్పులు జరిగాయి, ఎక్కడెక్కడైతే గెలవరు అనుకున్న నియోజకవర్గాలు ఉన్నాయో వాళ్ళు షఫ్లింగ్ చేస్తున్నారు, షఫ్లింగ్ పద్ధతిలో వెళ్తున్నారు. ఒక చోటలు చేయలేని వ్యక్తి, ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక నియోజకవర్గంలో వర్క్ చేయలేని వ్యక్తి ఇంకొక నియోజకవర్గంలో మార్చినంత మాత్రాన వర్క్ చేయగలుగుతారా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. పనిచేసే వ్యక్తి ఎక్కడైనా ఏ పొజిషన్లో ఉన్నా లేకపోయినా పనిచేస్తారు, మన తన అన్న భేదం లేకుండా. అలాంటిది వీళ్ళు ఇక్కడే వర్క్ చేయలేనప్పుడు ఇంకొక నియోజకవర్గాల్లో ఏమి వర్క్ చేస్తారండి? ఎలాగ ప్రజలు హర్షిస్తారని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. అదే కాకుండా ఈ వీళ్ళు మేము చేసాము అంటున్నారు. చేశామని మనం చెప్పుకోకూడదండి, మనం ఏం చేశామో ఎదుటి వాళ్ళు చెప్పాలి. అలానే ప్రజలు నిర్ణయిస్తారు మీరేం చేశారు ఏంటి అని. ఆగండి, వెయిట్ అండ్ సీ, ఒక 2 months 60 days ఓన్లీ, కాబట్టి వెయిట్ అండ్ సీ, చూడండి ప్రజలు ఏ తీర్పు ఇస్తారో, మీరు చేసింది మీకు ఎలాగా తీర్పు వస్తుందో మీరే చూస్తారు. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం మారబోతోంది, ఆ భయం వాళ్ళకి పట్టుకుంది, అందుకనే ఈ నియోజకవర్గాలు షఫ్లింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసుకున్నా కూడా వాళ్ళు చేసిన దానికి ఫలితాన్ని అనుభవిస్తారు.